मर्याद का लंगिपाव नी दंगतनाल साक्षात दर क्या है इकनो तपिंच करे हे मिस्टर लास्ट वार्निंग नी कु नुवुगा लंगिपाते प्राण भिक्षा लेदंते मरण शिक्षा आलोचिंच को इकनो वेक्कड़ी की बारी पोले मत्तन स्टेट पुलिस अंता निन्नु चुट्टुमुट्टिंदे वस्तावा कल्पुलु मोदलुपेट्टमंटावा नी कोसम गंटल तरबडि निलबडि वेट चेयडानिकि इक्कड उंडेदि नी अभिमानुलु कादु आंध्र पोलीस నీకు నా పేరు తెలీదు భైరవ్ భైరవ్ రాథోడ్ 30 ఏళ్ల నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళు ఎంత మందిని చూశాను లొంగిపో ఆకలేస్తే పులి పులిహోర తినదు నువ్వు భయపెడితే లొంగిపోవడానికి ప్రేమతో పిలు కరుణిస్తాడు అర్థించు ఆలోచిస్తాడు ప్రతిమాలు దగ్గరకొస్తాడు నీ కుడిభుజం కూడా దొరికిందిరా లొంగిపో ఎవడు ఎవడికి రా కుడిభుజం భవిష్యత్తులో కొన్ని కోట్ల మంది ఆయన పేరును మంత్రంలా పాటిస్తారు ఆయన మాటలను శాసనాలుగా పాటిస్తారు నేను కుడిభుజం కాదురా ఆయనే నా ఊపిరికి గుండెకాయ నా శ్వాసకి మెడకాయ నా ఒంట్లోని ప్రతి కాయకి నా నోట్లో నుంచి రక్తం కారొచ్చు నిజం మాత్రం కారుదురా నిన్ను చంపితే వాడే బయటకొస్తాడు నీ తలలో బుల్లెట్ దిగితే వాడే వచ్చి లొంగిపోతాడు రేయ్ నీ కుడి భుజం నాకు దొరికింది నీ ఎడమ భుజం నాకు అప్పగించి మర్యాదగా స్టేషన్ కు వస్తే బతికిపోతావు లేదంటే వీడి చావు బుల్లెట్ సౌండ్ నీ గుండెల్లో వినిపిస్తుంది అన్నా నువ్వు రావద్దన్నా నాకేమైనా పర్వాలేదు నువ్వు మాత్రం లొంగిపోవద్దు చావుకు ముందు సౌండ్ ఎక్కువ చచ్చాక సైలెంట్ ఎక్కువ రేయ్ 5 లెక్క పెడతాను 1, 2, 3, 4, 5 5 తర్వాత వీడి పంచ ప్రాణాలు పంచదార చిలకలాగా ఎగిరిపోతాయి యువర్ టైం స్టార్ట్స్ నౌ 1, 2, 3, 4 లొంగిపో సంపూర్ణేష్ బాబు లొంగిపో ఆత్మగౌరవం గర్వంతో ఉప్పొంగిపోతుందో మీరా మీరు దొంగతనం చేయడం ఏంటి బాబు ఏమైందిరా ఈ దేశానికి ఒక్క మాట మీరు అడిగితే తమ యావదాస్తిని మీ కాళ్ళ ముందు పెట్టి దేవుడికి నైవేద్యంలా అర్పించగల కోటీశ్వరులు ఉండగా మీరు దొంగతనం చేయడం ఏమిటి బాబు ఏమైంది మీ మౌనం నన్ను శూలంలా చంపేస్తోంది అసలు ఏం జరిగిందో చెప్పండి బాబు దయచేసి నా స్నేహితుని వదిలిపెట్టండి రై వదిలేయండిరా మీరు నాతో లోపలికి రండి నువ్వు కూడారా ఏం చూస్తున్నావు ఎస్ఐ ఏ ఉగ్రవాద చట్టం కింద నన్ను లోపలేయాలనా ఏ తీవ్రవాదిగా ముద్ర వేసి నన్ను జైల్లో పంపాలనా నువ్వు అంతకంటే పెద్ద క్రిమినల్వి నీ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయో తెలుసా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఆయన గనక తలుచుకుంటే కొన్ని దేశాలు ఆయన పేరు చెప్పుకుని అన్నం తినుండేవి మీరేంటి సార్ అలబద్ధం అవుతున్నారు అసలు ఎవరి సంపూర్ణేష్ బాబు అసలు కమిషనర్ నేను అడిగితే కోట్లు ఇచ్చేవారున్నారు ప్రాణాలు ఇచ్చేవారున్నారు
కానీ నా ప్రాణాలిచ్చి బ్రతికించుకోవాల్సిన మనిషి మాత్రం ఒక్కరే ఉన్నారు. ఈ సంపూర్ణేష్ బాబు జీవితంలో మిడుగురు పురుగుల మెరుగులు తెచ్చి 100 మీటర్ల పరుగుల వేగంగా వెళ్లిపోతున్న ఆమె నీలు నీలవేణి. ఆమె కోసమే దొంగతనాలు నీలాపనిందలు. ఇన్ని రోజులు నేను దేనికోసం కష్టపడ్డానో తెలుసా, దేనికోసం శ్రమించానో తెలుసా, దేనికోసం చెమటోడ్చానో తెలుసా? అటు చూడండి కమిషనర్, నీకు నా గురించి తెలుసు. ఎస్ఐ, నీకు నా గురించి కూడా తెలియదు. నాకు మాత్రమే తెలిసిన మరొకరి గురించి మీకు తెలియాలి. నేను సత్వాగా తెలివిగలవాడనైనా కష్టపడి పనిచేసే వాళ్ళని ఇష్టపడతాను. నా దృష్టిలో 1000 కోట్లిస్తే కానీ ఒక రాకెట్ తయారు చేయలేని సైంటిస్ట్ కన్నా 50 రూపాయలిస్తే భోజనం పెట్టే హోటల్ వాడే గొప్ప. నా జీవితం కూడా కష్టానికి అంకితం చేయాలని చిన్నప్పుడే అనుకుని ఎలక్ట్రిక్ షాప్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవాణ్ణి. ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలు ఈ సంపు చేతి పని చూసి లక్షల జీతాలు ఆఫర్ చేసినా ఒక ఇంటికి ఫీజు వేసి 100 రూపీస్ తీసుకోవడంలో కలిగే ఆనందం 24 గంటలు ఏసీ గదిలో కూర్చొని జీతం తీసుకోవడంలో వచ్చేది కాదు. అందుకే నాకంటూ సమాజంలో ఒక స్థానం కోసం A to Z సర్వీసెస్ మొదలు పెట్టాను.